వీడియోను చూస్తున్నటువంటి మిత్రులకి స్వాగతం. ఈ వీడియోలో ఇన్వర్టర్ గురించి చూద్దాం. మన ఇంటి అవసరాలకి ఉపయోగిస్తున్నటువంటి పవర్ ఏసీ పవర్. ఇన్వర్టర్లో బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీ పవర్ ఉన్నప్పుడు ఆ పవర్తోనో లేకుంటే సోలార్తోనో ఛార్జ్ అవుతుంది. ఇలా ఛార్జ్ అయినటువంటి బ్యాటరీ ఆ పవర్ని డీసీ పవర్ రూపంలో స్టోర్ చేసుకుని ఉంటుంది. కానీ మన ఇంటి అవసరాలకి ఏసీ పవర్ అవసరం అవుతుంది. ఈ బ్యాటరీలో ఉన్నటువంటి డీసీ పవర్ని ఏసీ పవర్గా కన్వర్ట్ చేయడానికే ఇన్వర్టర్ ఉపయోగపడుతుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఏసీ పవర్కి డీసీ పవర్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ చూద్దాం. ఏసీ సిగ్నల్ ఈ విధంగా ఉంటుంది. టైంతో పాటు దీని యొక్క పవర్ పెరుగుతూ మ్యాక్సిమానికి రీచ్ అవుతుంది, తరువాత తగ్గుతూ మినిమానికి రీచ్ అవుతుంది. ఈ విధంగా దీని యొక్క పొలారిటీ మరియు పవర్ మారుతూ ఉంటాయి. అదే డీసీ పవర్ని తీసుకున్నట్టయితే టైంతో పాటు దీని యొక్క పొలారిటీలో మరియు పవర్లో ఎటువంటి చేంజీ ఉండదు. దీన్ని ఏసీ పవర్గా ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక బ్యాటరీకి బల్బ్ని కనెక్ట్ చేశాను. దీనికి ఒక స్విచ్ని ఉంచాను. ఈ స్విచ్ని ఆఫ్ ఆన్ చేస్తూ ఉన్నాననుకున్నాం. అప్పుడు దీని యొక్క సిగ్నల్ ఈ విధంగా ఉంటుంది. 4 స్విచ్చెస్ని తీసుకున్నాను. అవి S1, S2, S3, S4 మరియు వీటిని ఈ విధంగా బల్బ్కి మరియు బ్యాటరీకి కనెక్ట్ చేశాను అనుకుందాం. S1, S4ని క్లోజ్ చేశాను అనుకుందాం. పవర్ అనేది ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతూ ఉంటుంది. S1, S4ని ఓపెన్ చేసి S2ని, S3 క్లోజ్ చేశాను అనుకుందాం. ఇప్పుడు పవర్ ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. S2, S3ని ఓపెన్ చేసి S1, S4ని క్లోజ్ చేశాను అనుకుందాం. ఈ విధంగా ఈ స్విచ్చెస్ని ఆన్ ఆఫ్ చేస్తూ ఉన్నాననుకుందాం. దీని యొక్క సిగ్నల్ ఈ విధంగా ఉంటుంది. ఇది చూసినట్టయితే దీని యొక్క పొలారిటీలు చేంజ్ అవుతున్నాయి. సో ఇది ఒక ఏసీ పవర్ అనుకోవచ్చు. కానీ ఈ ఏసీ పవర్ తోటి అన్ని ఎలక్ట్రిక్ పరికరాలు పనిచేయవు. ఎందుకంటే ఏసీ సిగ్నల్లో పవర్ అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి మన సిగ్నల్లో పవర్ అనేది ఒక్కసారిగా పెరుగుతుంది మరియు ఒక్కసారిగా తగ్గిపోతుంది. దీన్ని అధిగమించడం కోసం పల్స్ విత్ మాడ్యులేషన్ని ఉపయోగిస్తారు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ స్విచ్చెస్ని డిఫరెంట్ స్పీడ్స్లో ఆఫ్ ఆన్ చేయడం వల్ల ఈ పల్స్ విత్ మాడ్యులేషన్ని అచీవ్ చేయవచ్చు. అది ఎలా అంటే, ముందుగా S1, S4ని వేగంగా క్లోజ్ చేసి ఓపెన్ చేస్తాను. సిగ్నల్ ఈ విధంగా ఉంటుంది. ఆ తర్వాత దీని యొక్క వేగం కొంచెం తగ్గిస్తాను. ఆ తర్వాత ఇంకొంచెం తగ్గిస్తాను. ఈ విధంగా మ్యాక్సిమంకి వచ్చిన తర్వాత దీని యొక్క వేగాన్ని పెంచుతాను. ఈ వేగం మినిమంకు వచ్చినప్పుడు దీన్ని ఓపెన్ చేసి తర్వాత S2, S3ని ఇదే విధంగా ఆఫ్ ఆన్ చేస్తాను. ఇలా చేయడం వల్ల దీని యొక్క సిగ్నల్ని చూసినట్టయితే స్టార్టింగ్లో దీని యొక్క పవర్ తక్కువగా ఉంది, పెరుగుతూ మ్యాక్సిమానికి వచ్చింది, ఆ తర్వాత తగ్గుతూ మినిమానికి వచ్చింది. దీని యొక్క యావరేజ్ని తీసుకున్నట్టయితే ఇది ఒక ఏసీ సిగ్నల్. బ్యాటరీ యొక్క పవర్లో మన ఇంటి అవసరాలకి సరిపడే వోల్టేజ్ ఉండదు. అందుకని ఒక స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ని ఉపయోగిస్తారు. దాని కారణంగా మన ఇంటి అవసరాలకి సరిపడా వోల్టేజ్గా కన్వర్ట్ చేయవచ్చు. ఈ విధంగా డీసీ పవర్ని ఏసీ పవర్ కింద కన్వర్ట్ చేయవచ్చు. సో ఇన్వర్టర్లో స్విచ్చింగ్ కోసం IGBTs ఉపయోగిస్తారు. ఈ స్విచ్చెస్ని వేరువేరు స్పీడ్స్లో ఆఫ్ ఆన్ చేయటం కోసం కంట్రోలర్ని ఉపయోగిస్తారు. ఈ విధంగా డీసీ పవర్ని ఇన్వర్టర్స్ ఏసీ పవర్గా కన్వర్ట్ చేస్తాయి. ఈ పవర్ని మన ఇంటి అవసరాలకి ఉపయోగించుకోవచ్చు. ఇవన్నీ ఇన్వర్టర్ గురించి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలని, సందేహాలని కమెంట్ ద్వారా తెలియపరచండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను చూసినందుకు ధన్యవాదాలు.